ఆర్కే న్యూస్ ముందుగా హెడ్లైన్స్. కరోనా కట్టడిలో జగన్ విఫలం, చంద్రబాబు నాయుడు. కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టుకు వెళ్లిన ఏపీ. శ్రీకాకుళం జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత. కృష్ణా జలాల వివాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కృష్ణా జలాల్లో చట్టబద్ధంగా తమకు రావాల్సిన వాటాను తెలంగాణ అడ్డుకుంటుందంటూ పిటిషన్లో ఆరోపించారు. కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శ్రీశైలం ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉన్న సమయంలో కూడా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును వివరించింది. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధమని, ఏపీ ప్రజల జీవించే హక్కు హరించడమేనని పేర్కొంది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పడిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్ణయాలు అమలు కావడం లేదని ఆరోపించింది. కృష్ణా నది యాజమాన్యం బోర్డు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడం లేదని పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అలా నిజంగా అవి ఎందుకు పెట్టినారు అర్థం కాలా? అవి డస్ట్బిన్. జమ్మూ కాశ్మీర్ ఆర్నియా సెక్టార్ వద్దనున్న అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఒక డ్రోన్ కలకలం సృష్టించింది. ఇండియా పాకిస్తాన్ బార్డర్లలో కొన్ని రోజులుగా డ్రోన్లు సంచరిస్తూ కలకలం రేపుతున్నాయి. గత రాత్రి కూడా అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఎగురుతున్న డ్రోన్ను గుర్తించిన సరిహద్దు భద్రతా దళం వెంటనే కాల్పులు జరిపింది. భారత భూభాగంలోనే సుమారు 200 మీటర్ల ఎత్తులో ఎర్రగా మెరుస్తున్న వస్తువు కనిపించగానే బీఎస్ఎఫ్ బలగాలు వెంటనే కాల్పులు జరిపినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అనంతరం ఆ వస్తువు అక్కడి నుంచి వెనక్కి వెళ్లిందని, ఆ ప్రాంతంలో గాలించినప్పటికీ ఏమీ దొరకలేదని వెల్లడించారు. జూలై 2వ తేదీన పాకిస్తాన్ వైపు నుంచి ఓ క్వాడ్కాప్టర్ అంతర్జాతీయ సరిహద్దు గుండా భారత ప్రాదేశిక భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నించింది. వెంటనే అప్రమత్తమైన బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరపడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్న వేళ తాజా ఘటనను బీఎస్ఎఫ్ తీవ్రంగా పరిగణిస్తోంది. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికై కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన నిరాహార దీక్షలో విద్యార్థిని, యువజన సంఘాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ ఉద్యోగాలతో కూడిన నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అఖిలపక్ష విద్యార్థి, యువజన సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదోని పట్టణంలో స్థానిక భీమాస్ నందు రిలే నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్దారెడ్డి, ఆన్సర్ బాషా, టీఎన్టీయూసీ మల్లికార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జాబులు లేని క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికై ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సజాద్, రామంజి నాయుడు, రవి, ఫక్రుద్దీన్ తిమ్మప్ప, వెంకటేష్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇల్లు ప్రభుత్వానికి ఇచ్చేసి వెళ్లిపోయిన వారి కష్టాలను బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఆయన నిర్వాసితులను కలిసి వారి నుంచి వినతి పత్రాలను తీసుకున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 70% పూర్తయిందని, ఇలాగైతే గొప్పగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుందో అంతకంటే గొప్పగా ప్రాజెక్టు కోసం తమ ఇల్లు, భూములు అన్ని వదిలేసి ముంపు ప్రాంత ప్రజలకు సరైన న్యాయం చేయాలి, దీనిపై కూడా దృష్టి సారించి ఖచ్చితమైన ఉపాధి, పునరావాసాలను కల్పించి వారి హక్కుగా ఇవ్వవలసిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని కూడా ప్రాజెక్టులతో సమానంగా 70% పూర్తి చేయాలని,
బీజేపీ ఏపీ డిమాండ్ చేస్తుంది అని సోము వీర్రాజు అన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించి ఆలస్యం చేస్తే ముంపు ప్రాంత వాసులతో కలిసి భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని చేపడుతుందని, జగన్ ప్రభుత్వాన్ని బీజేపీ తీవ్రంగా హెచ్చరిస్తోందని సోము వీర్రాజు చెప్పారు. డాపర్డామ్ కింద డయాఫ్రమ్ వాల్ భూమిలో ఆ భూమిలో ఆ డయాఫ్రమ్ వాల్ చాలా మెటీరియల్ కొన్ని దగ్గరైతే 90 మీటర్స్ డౌన్ కలిసి ఉంటాయి, 90 మీటర్స్ డిఫరెంట్ అక్కడ కింద రాక రావాలి. ఆ వర్క్ కూడా చాలా కాంప్లికేటెడ్ టెక్నికల్ చాలా స్మార్ట్ క్లీన్ అని జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్పై సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా లిఖితపూర్వకంగా తమ వాదనలు సమర్పిస్తామని సిబిఐ తెలిపి గడువు కోరడంతో విచారణ మళ్లీ వాయిదా పడింది. అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్పై బుధవారం నాడు హైదరాబాద్ నాంపల్లిలోని సిబిఐ కోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా లిఖితపూర్వకంగా తమ వాదనలు సమర్పిస్తామని సిబిఐ తెలిపింది. అలాగే అందుకు 10 రోజులు గడువు ఇవ్వాలని కోర్టును కోరింది. అయితే సిబిఐ తీరుపై రఘురామ తరపు న్యాయవాది అభ్యంతరాలు తెలుపుతూ సిబిఐ తరచూ వైఖరి మారుస్తూ కాలయాపన చేస్తుందని అన్నారు. కోర్టు ఈ పిటిషన్పై తదుపరి విచారణను 2026 వాయిదా వేసింది. పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్య శాఖలపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధికి మత్స్య శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రభుత్వం పాడి రైతులకు అందించే సంక్షేమ పథకాలు అమలు జరిగేలా చూడాలని అన్నారు.
తెలుగుదేశం హయాంలో ఎన్నో సంక్షోభాలు వచ్చినా వాటిని సవాలుగా తీసుకుని పనిచేశామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. కరోనాని కట్టడి చేయడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉంటే కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనే వాళ్ళమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. మచిలీపట్నంలో ఇటీవల మృతి చెందిన మాజీ మంత్రి నరసింహారావు కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్లి నరసింహారావు చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రైతుల వద్ద ధాన్యాన్ని కొన్న ప్రభుత్వం వారికి డబ్బులు ఇవ్వలేదని చంద్రబాబు అన్నారు. ఎవరైనా డబ్బులు అడిగితే మంత్రులు ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారని విమర్శించారు. తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని కొంతకాలం మాత్రమే పాలించగలరని, రైతులు తిరగబడితే తట్టుకోలేరని హెచ్చరించారు. పోలీసులు కూడా హుందాగా పనిచేయాలని అన్నారు. ఆయనను నమ్ముకున్న వాళ్లంతా జైలుకు వెళ్లారని జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన కోసం తప్పులు చేసే మీ పరిస్థితి కూడా అగమ్య గోచరంగా తయారవుతుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో భారీ స్థాయిలో అక్రమ రవాణా చేస్తున్న 36 లక్షల విలువ చేసే గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న NH-16 రోడ్డు వద్ద పాత టోల్ ప్లాజా దగ్గర ఈరోజు స్థానిక ఎస్ఐ సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బంది పక్కా సమాచారంతో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అరకు ప్రాంతం నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశా రాష్ట్రం పరిమితులతో బీహార్ రాష్ట్రం వెళ్లేందుకు ఓ వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న 36 లక్షలు విలువ చేసే 900 కేజీల 120 గంజాయి బస్తాలతో 180 ప్యాకెట్లు, ప్రతి ప్యాకెట్లలో 5 కేజీలు బరువు గల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటుగా ఒక వాహనాన్ని 12 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. చూస్తూనే ఉండండి చందు ఆర్కే న్యూస్.